హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఆరో తరగతి సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి తెలంగాణ పీఠభూమిలోని ఒక గ్రామం డోకూరు గ్రామానికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఎవరైనా సరే మా ఛానల్ను కొత్తగా చూస్తూ ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కు సంబంధించినటువంటి బెల్ బటన్ నొక్కినట్టయితే మా ఛానల్కు సంబంధించినటువంటి వీడియో సమాచారం అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విషయాన్ని మీరు గమనిస్తారని నేను కోరుకుంటూ ఉన్నాను మొట్టమొదటి మనం ఇప్పుడు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము డోకూరు గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎంత జనాభా ఉంది వారికి సంబంధించినటువంటి జీవనోపాధులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాలను గురించి తెలుసుకుందాం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం డోకూరు గ్రామంలో మొత్తము ఐదు వందల డెబ్బై కుటుంబాలు ఉన్నాయి జనాభా ఎంత ఉంది అంటే మూడు వేల నాలుగు వందలు ఉంది ఇక్కడ వీరిలో కూడా భూమి ఉన్నటువంటి వివిధ కులాలకు సంబంధించినటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయంటే మూడు వందల యాభై ఉన్నాయి కూలీ పనులపై ఆధారపడేటువంటి వాళ్ళు అంటే అర ఎకరం కంటే తక్కువ భూమి ఉండి కూలీ పనులపై ఆధారపడేటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయంటే రెండు వందల ఇరవై ఉన్నాయి మొత్తం ఐదు వందల డెబ్బై కుటుంబాలుంటే మూడు వందల యాభై కుటుంబాలకు భూమి ఉంది రెండు వందల ఇరవై కుటుంబాలకి అర ఎకరం కంటే తక్కువ భూమి ఉంది కూలి పనులపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు భూమి ఉన్నటువంటి మూడు వందల యాభై కుటుంబాల్లో కూడా ముప్పై ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నటువంటి రైతులు ముగ్గురు లేదా నలుగురు మాత్రమే ఉన్నారు అంటే పెద్ద రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు పెద్ద రైతులు మూడు వందల యాభై కుటుంబాల్లో పెద్ద రైతులు ముగ్గురు లేదా నలుగురు మాత్రమే ఉన్నారు అధిక శాతం మంది రైతులు ఏ విధంగా ఉన్నారంటే అర ఎకరం నుండి ఐదు లోపు భూమి ఉన్నటువంటి రైతులే ఉన్నారు అంటే డోకూరు గ్రామంలో అధిక శాతం రైతులు దేనికి సంబంధించిన వాళ్ళు అంటే చిన్న రైతుల జాబితాకు సంబంధించినవారు చిన్న రైతులు చాలా ఎక్కువ మంది ఉన్నారు మూడు వందల యాభై కుటుంబాల్లో ముప్పై ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నటువంటి వాళ్ళు పెద్ద రైతులు ముగ్గురు లేదా నలుగురు మాత్రమే ఉన్నారు డోకూరు గ్రామంలో భూముల రకాలను పరిశీలించినట్టయితే మెట్ట భూములు తరి భూములు అని రెండు రకాలుగా ఉన్నాయి నీటి సౌకర్యం తక్కువగా ఉన్నటువంటి భూములు చెరువులకు దూరంగా ఉన్నటువంటి భూములను మెట్ట భూములు అంటున్నాం నీటి సౌకర్యం తక్కువగా ఉండి చెరువులకు దూరంగా ఉన్నటువంటి భూములు వర్షాధార పంటలను పండించేటువంటి భూములను మెట్ట భూములు అంటాం నీటి సౌకర్యం బాగా ఉన్నటువంటి భూములు చెరువుల కింద ఉన్నటువంటి భూములను తరి భూములు అంటాం మెట్ట భూముల్లో నీటి సౌకర్యం తక్కువగా ఉంది కాబట్టి నీరు తక్కువగా ఉంది కాబట్టి ఆ భూముల్లో అపరాలను ఎక్కువగా పండిస్తారు తరి భూముల్లో నీటి సౌకర్యం బాగా ఉంది చెరువు కింద ఉన్నాయి కాబట్టి నీరు బాగా ఉంటుంది కాబట్టి తరి భూముల్లో వరిని ఎక్కువగా పండిస్తూ ఉన్నారు డోకూరు గ్రామంలో ఉన్నటువంటి నేలలు ఎక్కువగా ఏ రకానికి చెందినవి అంటే ఎర్ర నేలలు నల్లరేగడి నేలలు చౌడు లేదా గరుసు నేలలు ఊర్లో ఉన్నటువంటి నేలల్లో నీటిని గ్రహించేటువంటి గుణం ఎక్కువగా ఉన్నటువంటి నేలలు ఏవి అంటే ఎర్ర నేలలు నల్లరేగడి నేలలు నీటిని గ్రహించేటువంటి గుణము బంకమటి నేలలకు తక్కువగా ఉంటుంది ఎందుకంటే బంకమటి నేలల్లో పొరలు ఉంటాయి కదా పొర నీటితో తడిచిన తర్వాత బంక బంకగా తయారై నీరు ఇంకా లోపలికి ఇంకదు ఈ విధంగా బంకమటి నేలలకు నీటిని గ్రహించేటువంటి గుణం తక్కువగా ఉంటుంది ఇక్కడ నీటిని పట్టి ఉంచేటువంటి గుణాన్ని పరిశీలించినట్టయితే నీటిని పట్టి ఉంచేటువంటి గుణము బంకమటి నేలలకి ఎక్కువగా ఉంటుంది బంకమటి నేలలు సామాన్యంగా తడవవు తడిస్తే కనుక నీటిని పట్టి ఉంచేటువంటి గుణము ఎక్కువగా ఉన్నటువంటి నేలలు ఏవంటే బంకమటి నేలలు నల్లరేగడి నేలలు నీటిని పట్టి ఉంచేటువంటి గుణం తక్కువ ఉన్నటువంటి నేలలు ఏవంటే ఎర్ర నేలలు చౌడు లేదా గరుసు నేలలు ఇసుక శాతం ఎక్కువగా ఉన్నటువంటి నేలలు ఏవి ఇసుక శాతం ఎక్కువగా ఏ నేలల్లో ఉంటుంది అంటే ఎర్ర నేలల్లో ఇసుక శాతం ఎక్కువగా ఉంటుంది చౌడు లేదా గరుసు నేలల్లో కూడా ఇసుక శాతం ఎక్కువగా ఉంటుంది నల్లరేగడి నేలలో చూసినట్టయితే ఇసుక శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ విధంగా డోకూరు గ్రామంలో ఉన్నటువంటి భూముల రకాలు ఉన్నాయి డోకూరు గ్రామంలో ఉన్నటువంటి నేలలను పరిశీలించినట్టయితే అవి అంత సారవంతమైనవిగా లేవు వర్షాలు కూడా చాలా తక్కువగా పడుతున్నాయి సారవంతమైనటువంటి నేలలు లేకపోవడం వర్షాలు తక్కువగా పడడం వల్ల రైతులు పాత పద్ధతులను పక్కన పెట్టేసి భిన్నమైనటువంటి వ్యవసాయ పద్ధతులను పాటించడానికి అలవాటు పడుతూ ఉన్నారు నేలలు సారవంతమైనవిగా లేవు వర్షాలు తక్కువగా పడుతూ ఉన్నాయి కాబట్టి రైతులు ఏం చేస్తూ ఉన్నారంటే పాత చెరువులను నీటి కాలువలను మరమ్మతులు చేసి మరింత సాగునీటిని అందించే కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ విధంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కానీ నేలల సారం తక్కువగా ఉండడం వల్ల వర్షం తక్కువగా పడడం వల్ల వ్యవసాయం అనేది లాభసాటిగా లేదు ఈ రైతులు ఏం చేస్తున్నారంటే ప్రతి సంవత్సరం వేరుశనగను పండిస్తూ ఉన్నారు ఈ విధంగా ప్రతి సంవత్సరం వేరుశనగ పంటను వేయడం వల్ల వారు మూడు సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు రసాయనిక ఎరువులను ఎక్కువగా వాడడం అనేది అదేవిధంగా బోరుబావుల నీటిపై ఆధారపడడం అనేది తెగుళ్ళు పురుగు మందులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు ఈ విధంగా ఈ మూడు రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ప్రతిసారి వేరుశనగను వేయడం వల్ల రసాయన ఎరువులను ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది బావులు నీటి కోసం బోరు బావులను ఉపయోగిస్తూ ఉన్నారు ప్రతిసారి అదే పంటను వేయడం వల్ల ఏం జరుగుతుంది తెగుళ్ళు పురుగులు ఎక్కువైపోతున్నాయి కాబట్టి తెగుళ్ళు పురుగు మందులను కూడా ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటూ రైతులు ఖరీదైనటువంటి పురుగు మందుల వాడకాన్ని నియంత్రించేదాని కోసం కొన్ని పద్ధతులను ఉపయోగిస్తూ ఆ పద్ధతులు ఏంటంటే సమతల కట్టలు కట్టడం కాంటూరు కట్టలు వేయడము సేంద్రీయ ఎరువుల వాడకం వంటి వాటిని ఉపయోగిస్తున్నారు ఈ విధంగా సమతల కట్టలు కట్టడం కాంటూరు కట్టలు కట్టడము సేంద్రీయ ఎరువులను వాడడం వల్ల ఏం ఉంది అంటే భూసారం అనేది కొద్దిగా పెరుగుతూ ఉంది అదేవిధంగా రైతులు మరి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు అదేంటంటే ప్రతిసారి ఏక పంటగా వేరుశనగ పంటను వేయకుండా పలు ఆహార పంటలను కూడా పండించాలని అనుకుంటున్నారు ఎందుకంటే ప్రతిసారి వేరుశనగని వేయడం వల్ల తిండి గింజల కోసం ఇతర పంటలను డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తూ ఉంది పురుగుల నియంత్రణ కోసం వారు వేప కషాయం వంటి సేంద్రియ పద్ధతులను కూడా అవలంబిస్తూ ఉన్నారు ఇక్కడ వ్యవసాయంలో ఏం జరుగుతుంది ఆరు నెలల పాటు మాత్రమే పని ఉంది తిరిగి మిగతా ఆరు నెలలు వారు ఫ్రీగా ఎలాంటి ఉపాధి లేకుండా ఉంటూ ఉన్నారు ఈ విధంగా ఎలాంటి ఉపాధి లేనటువంటి కొంతమంది రైతులు వలస వెళ్తూ ఉన్నారు పట్టణాలకు నగరాలకు వలస వెళ్ళి అక్కడ కొన్ని పనులు చేసుకొని జీవనోపాధి కోసం డబ్బులను సంపాదించుకుంటూ ఉన్నారు కొంతమంది చిన్న రైతులు ఏం చేస్తూ ఉన్నారంటే హైదరాబాదు గోవా మహారాష్ట్రలో ఉన్నటువంటి పూనాకు వలస వెళ్ళి అక్కడ పనులు చేసుకొని ఆరు నెలల పాటు పనులు చేస్తారు ఆరు నెలల పాటు పనులు చేసుకొని కొంత డబ్బులు సంపాదించుకొని తర్వాత వర్షాలు తిరిగి స్టార్ట్ అయినప్పుడు జూన్లో గ్రామానికి వస్తూ ఉన్నారు వలస వెళ్ళినటువంటి రైతులు గ్రామానికి ఎప్పుడు వస్తున్నారంటే వర్షాలు మొదలయ్యేటువంటి కాలంలో జూన్లో తిరిగి గ్రామానికి వస్తూ ఉన్నారు డోకూరు గ్రామంలో వ్యవసాయేతర పనులను పరిశీలించినట్టయితే ముఖ్యంగా వడ్రంగము లోహపు పని రైస్ మిల్లు వంటి వాటిని చేస్తూ ఉన్నారు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలను చేస్తూ ఉన్నారు కొంతమంది డ్రైవర్లుగా పనిచేస్తూ ఉన్నారు కొంతమంది కిరాణా కొట్లు కోడి మాంసము కూరగాయలు పాన్ షాప్ వంటి వాటిని పెట్టుకొని వ్యవసాయేతర కార్యకలాపాల ద్వారా ఉపాధిని పొందుతూ ఉన్నారు గ్రామంలో వడ్రంగం పనిచేసేటువంటి కుటుంబాలు రెండు ఉన్నాయి ఇక్కడ వడ్రంగి పనిచేసేటువంటి ప్రభాకర్ ఆచారి నెలకు మూడు వేల రూపాయలను సంపాదిస్తూ ఉన్నారు వడ్రంగం పనిచేసే వాళ్ళు ఏం పనులు చేస్తూ ఉన్నారో ఇంటికి కావాల్సినటువంటి తలుపులు కిటికీలు ఫర్నిచర్ను తయారు చేస్తూ ఉన్నారు గ్రామంలో కమ్మరి పని చేసేటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయంటే రెండు లేదా మూడు కుటుంబాలు ఉన్నాయి వీరు వ్యవసాయ పరికరాలను తయారు చేస్తూ ఉన్నారు వ్యవసాయ పరికరాలకు సంబంధించినటువంటి మరమ్మతులను కూడా చేస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రస్తుతం వీళ్ళు ఏం చేస్తున్నారంటే వెల్డింగ్ పనిని కూడా చేస్తూ ఉన్నారు ఊళ్ళో ఒక రైస్ మిల్ ఉంది ఈ రైస్ మిల్లో మూటలు ఎత్తేటువంటి వాళ్ళు కాటాలు వేసే వాళ్ళు కొంతమంది పని చేస్తూ ఉన్నారు గ్రామంలో ఇరవై కుటుంబాలు ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు గ్రామంలో కొంతమంది డ్రైవర్లుగా పనిచేస్తు ఉన్నారు ఈ డ్రైవర్ పని అంటే డ్రైవర్ డ్రైవింగ్ నేర్చుకున్నటువంటి వాళ్ళు సొంతంగా వాహనాలను తెచ్చుకొని బాడుగా కూడా నడిపి జీవనం సాగిస్తూ ఉన్నారు గ్రామంలో ఇంకా కొంతమంది కిరాణా కొట్లు కోడి మాంసం కొట్లు కూరగాయలు పాన్ చేపల వంటి వాటిని పెట్టుకొని వ్యవసాయేతర కార్యకలాపాల ద్వారా ఉపాధిని పొందుతూ ఉన్నారు డోకూరు గ్రామంలో వ్యవసాయ పనులు లేనటువంటి ఆరు నెలల కాలంలో కొంతమంది పశు పోషణ అనేటువంటి ముఖ్యమైనటువంటి వ్యవసాయేతర కార్యకలాపాలను చేస్తూ ఉన్నారు ఈ పశు పోషణలో పాడి పశువులను పెంచడం అదేవిధంగా గొర్రెలను పెంచడం అనేటువంటి రెండు ముఖ్యమైనటువంటి పనులను చేస్తూ ఉన్నారు పాడి పశువులను ఎక్కువగా పాల కోసం పెంచుతూ ఉన్నారు పాల కోసం ఎక్కువగా బర్రెలను పెంచుతూ ఉన్నారు ఈ విధంగా వచ్చినటువంటి పాలను ప్రభుత్వ సహకార సంఘాలకు అమ్ముతూ ఉన్నారు పాలలో ఉన్నటువంటి వెన్న శాతం బట్టి వారికి లీటర్కు నలభై రూపాయలు లభిస్తూ ఉంది లీటర్కు ఎంత లభిస్తుంది అంటే నలభై రూపాయలు లభిస్తూ ఉంది తక్కువ భూమి ఉన్నటువంటి సుమారుగా ఇరవై కుటుంబాలు జీవనోపాధి కోసము గొర్రెల పెంపకంపై ఆధారపడి ఉన్నారు గొర్రెలను పెంచుతూ ఉన్నారు వీరు గొర్రెలను ఎక్కడ మేపుతూ ఉన్నారంటే గ్రామంలో ఉన్నటువంటి ఉమ్మడి భూముల్లో మేపుతూ ఉన్నారు దీంట్లో గడ్డి అనేది బాగా పెరుగుతుంది బీడు భూములు ఇవి గ్రామంలో ఉన్నటువంటి ఉమ్మడి భూముల్లో వారు గొర్రెలను మేపుతూ ఉన్నారు గొర్రెల కాపరైనటువంటి నాగరాజు సంవత్సరానికి ఎంత సంపాదిస్తూ ఉన్నాడంటే లక్ష రూపాయల వరకు సంపాదిస్తూ ఉన్నాడు వీరు గొర్రెలను దగ్గరలో ఉన్నటువంటి మన్నెం కొండలో కూడా మేపుతూ ఉన్నారు వేసవి కాలంలో ఎండాకాలంలో ఎక్కడ మేపుతూ ఉన్నారంటే నల్గొండలో మేపుతూ ఉన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు వెళ్ళి గొర్రెలను మేపుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు ఈ విధంగా డోకూరు గ్రామంలో పశు పోషణ ద్వారా పాడి పశువుల పెంపకము గొర్రెల పెంపకం అనేటువంటి ముఖ్యమైనటువంటి రెండు వ్యవసాయేతర కార్యకలాపాల ద్వారా ఉపాధిని పొందుతూ ఉన్నారు డోకూరు గ్రామంలో ఉన్నటువంటి మార్కెట్ రవాణా సౌకర్యాలను మనం పరిశీలించినట్టయితే రైతులు వారు పండించినటువంటి వరి పంటను ఎక్కడ అమ్ముతూ ఉన్నారు అంటే దేవరకద్రలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు వరిని ఎక్కడ అమ్ముతున్నారు దేవరకద్రలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు రైతులు పత్తిని ఎక్కడ అమ్ముతూ ఉన్నారు అంటే జడ్చర్లలో అమ్ముతూ ఉన్నారు వనపర్తి రోడ్లో ఉన్నటువంటి మదనపురంలో కూడా అమ్ముతూ ఉన్నారు గ్రామంలో కూడా కొన్ని పంటలను కొనేటువంటి కాంటాలు ఉన్నాయి గ్రామంలో ఉన్నటువంటి కాంటాలకు వ్యవసాయ మార్కెట్లో ఉన్నటువంటి కాంటాలకు ఏంటి తేడా ఎక్కువగా రైతులు గ్రామంలో ఉన్నటువంటి కాంటాల్లో అమ్మడానికే ఇష్టపడుతున్నారు ఎందుకంటే మార్కెట్లో ఉన్నటువంటి కాంటాల్లో బరువులు తూకాలు తక్కువగా ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో చాలామంది రైతులు గ్రామంలో ఉన్నటువంటి కాంటాల్లోనే అమ్ముతూ ఉన్నారు ఇక్కడ వర్తకులు ఉన్నారు కదా వ్యాపారస్తులు వారి ఇష్టం వచ్చినట్టు ధరలను నిర్ణయిస్తున్నారు ఎందుకు ఆ విధంగా జరుగుతూ ఉంది అంటే వర్తకులు అప్పులుగా రైతులకు రసాయనిక ఎరువులను పురుగు మందులను ఇస్తూ ఉన్నారు రసాయనిక ఎరువులను పురుగు మందులను అప్పుగా ఇవ్వడం వల్ల అప్పుడే ఒప్పందం చేసుకుంటారు వర్తకులకు రైతులకు మధ్య ఒక ఒప్పందం ముందే జరిగింది అప్పుగా తీసుకున్నప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే మీరు పండించినటువంటి పంటను మా దగ్గరనే అమ్మాలి అనేటువంటి ఒప్పందం చేసుకుంటారు కాబట్టి ఈ వర్తకులు ఏం చేస్తున్నారు ఇష్టం వచ్చినటువంటి ధరలను నిర్ణయిస్తూ ఉన్నారు వారు చెప్పినటువంటి ధరకు అమ్ముకోవడం తప్పడం లేదు అదేవిధంగా ఈ అప్పుకు వడ్డీ ఇవన్నీ కలిపి కొంతమంది రైతులు భూములను కూడా కోల్పోతూ ఉన్నారు అప్పులోకే భూములను కూడా కోల్పోతూ ఉన్నారు ఈ విధంగా డోకూరు గ్రామంలో మార్కెట్ రవాణా సౌకర్యాలు ఉన్నాయి డోకూరు గ్రామంలో ఇల్లు విద్యుత్తు నీటి సౌకర్యాలను మనం పరిశీలించినట్టయితే గతంలో పాత పద్ధతిలో ఇళ్లను ఏ విధంగా కట్టుకునే వాళ్ళు అంటే మట్టితో గోడలను కట్టేవాళ్ళు పెంకుతో వేసినటువంటి కప్పులను ఉపయోగించేవాళ్ళు ప్రస్తుతము ఆధునిక పద్ధతిలో ఏ విధంగా ఇళ్లను కడుతూ ఉన్నారంటే ఇటుక ఇనుము కాంక్రీట్లను ఉపయోగిస్తూ ఉన్నారు కొంతమంది పేదవాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే క్వారీల్లో వేస్ట్గా పడి ఉన్నటువంటి రాళ్లను మట్టిని తీసుకువచ్చి వాళ్ళు ఇంటిని నిర్మించుకుంటూ ఉన్నారు గ్రామంలో చాలా ఇళ్లకు విద్యుత్ సౌకర్యం అనేది కల్పించడం జరిగింది గతంలో డోకూర్ గ్రామంలో తాగునీటి కోసం బావులను ఉపయోగించే వాళ్ళు ప్రస్తుతం ఏం చేస్తున్నారు బోరు పంపుల నుంచి నీటిని ట్యాంకులకు ఎక్కిస్తూ ఉన్నారు ట్యాంకులకు ఎక్కించి ప్రభుత్వ కుళాయిల ద్వారా ప్రతి ఇంటికి నీటిని సరఫరా చేస్తూ ఉన్నారు ఈ నీటిని రెండు లేదా మూడు రోజులకు ఒకసారి సరఫరా చేస్తూ ఉన్నారు ఈ విధంగా డోకూరు గ్రామంలో ఇళ్ళ నిర్మాణము విద్యుత్ సౌకర్యము అదేవిధంగా మంచినీటి సౌకర్యము ఉంది డోకూరు గ్రామంలో ఉన్నటువంటి రవాణా సౌకర్యాలను మనం పరిశీలించినట్టయితే బస్సులు ఉన్నాయి ఉన్నాయి చాలామంది గ్రామస్తులు షేర్ ఆటోల్లో కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు డోకూరు గ్రామానికి బస్సు సౌకర్యం ఎక్కడి నుంచి ఉంది అంటే ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ నుంచి బస్సు వస్తుంది ఇక్కడ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఉంది ఈ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కి దేవరకద్ర నుంచి వనపర్తికి వెళ్ళేటువంటి బస్సులు డోకూర్ మీదుగా వెళ్తాయి మనము మహబూబ్ నగర్లో బస్సు ఎక్కాలి ఏ బస్సు ఎక్కాలి అంటే వనపర్తికి వెళ్ళేటువంటి బస్సులు దేవరకద్ర నుంచి వనపర్తికి వెళ్ళేటువంటి వయా డోకూరు ద్వారా వెళ్ళేటువంటి బస్సులను మనం ఎక్కినట్టయితే మనం డోకూరు గ్రామానికి చేరుకోవచ్చు డోకూరు గ్రామంలో ఎక్కువ మంది గ్రామస్తులు షేర్ ఆటోల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు అంటే వారికి కావాల్సినటువంటి బస్సు సౌకర్యం లేనప్పుడు షేర్ ఆటోలను ఆశ్రయిస్తూ ఉన్నారు ఏదైనా వస్తువులను రవాణా చేసేదానికి వనపర్తి నుంచి ఏవైనా తెచ్చుకునేదానికి మహబూబ్ నగర్ నుంచి ఏవైనా తెచ్చుకునేదానికి ఎక్కువగా షేర్ ఆటోల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఊరికి ఉత్తరం వైపున రైల్వే స్టేషన్ కూడా ఉంది ఈ రైల్వే స్టేషన్లో కొన్ని ప్యాసింజర్ రైళ్లు ఆగుతాయి కొంతమంది గ్రామస్తులు ఇతర పట్టణాల నుంచి నగరాల నుంచి ఈ ప్యాసింజర్ రైళ్ళకు వచ్చి అక్కడ దిగుతూ ఉంటారు ఈ విధంగా బస్సు సౌకర్యం ఉంది రైలు సౌకర్యం ఉంది చాలామంది షేర్ ఆటోల్లో కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్